దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన 5వ చరణము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించువాడు. ఆయనతో మనము చేసుకునిన మనవులన్నిటిపైన ఆయన కనుదృష్టిని నిలిపి ఆయనను వేడుకొనగా మనము ఆశించినవన్నీ ఆయన మనకు నిశ్చయంగా దయచేస్తారు. ఆయన యొద్దకు వచ్చి మనము మొర్రపెట్టగా ఆయన ఎంత మాత్రమును మనలను త్రోసివేయరు. మనము చేసుకున్న మనవులను ఆయన ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యపరచరు. నిశ్చయంగా తగిన సమయమందు ఆయన మనలను వర్తిల్లజేస్తారు. మరి ఈ రోజున ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడి మనము ప్రార్థించునవన్నీ దేవుడు మన పక్షమందు సఫలపరచాలంటే మొదటిగా విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేయాలి. విశ్వాసము అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు గొప్ప రుజువైనది. ఒక వ్యక్తి నిజంగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే ఆయనను అడిగినప్పుడు ఇక కలవరం చెందడు. నేను నా దేవుణ్ణి అడిగాను, నా తండ్రిని వేడుకున్నాను, ఆయన నిశ్చయంగా నాకు దయచేస్తారు అన్న ఒక గొప్ప నమ్మికను కలిగి ఉంటారు. మనలో అసలు అనుమానాలే ఉండకూడదండి, అపోహలు రాకూడదండి. ఎందుకనగా మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడైన దేవుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై జీవించగలమా? మన పితరులైన భక్తులెందరో వారి జీవితాలలో గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు పొందారంటే వారికున్న విశ్వాసమే. అసలు ఆయన దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనలో దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మన బాహ్య రూపాన్ని కాదు, మన అలంకరణను కాదు, మన వస్త్రధారణ వేషధారణను కాదు. వీటితో దేవునికి పని లేదండి. ఆయన యొద్దకు వచ్చిన మన హృదయాలలో ఆయన విశ్వాసాన్ని చూస్తాడు. ఆయనను సమీపించేటప్పుడు దేవుడు ఉన్నవాడనియు, తనను వెదకు వారికి ఫలమును దయచేయవాడనియు నమ్మకంతో రావాలి కదా. మరి ఈ రోజున మనలో అట్టి విశ్వాసం ఉందా? ఈ విశ్వాసము గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని పట్ల మన నమ్మకం ఎలా ఉండాలంటే, మనం దేవుణ్ణి అడిగాం, కార్యం పొందక మునిపే, మనం అనుకున్నవి జరగక మునిపే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసేశాడు అని ముందుగానే నమ్మాలి. అప్పుడు నిశ్చయంగా మనం కోరినట్లుగా, మనం ప్రార్థించినట్లుగా దేవుడు మన పక్షమందు కార్యాలను జరిగిస్తారు. రెండవదిగా, మనము దేవుని అద్దకు వచ్చి దేవునిని వేడుకుంటున్నాం. అది పొందుకునేంత వరకు సహనంతో ఎదురు చూడాలి. కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూచు రీతిగా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురు చూచు రీతిగా ఆసక్తి కలిగిన వారమై ఓపికతో సహనము కలిగి యెహోవా చేయు రక్షణ కార్యం కొరకు ఆసక్తిగా సహనముగా ఎదురు చూడాలి. ఈరోజు మనలో సహనముందా? ప్రతిదానికి కలవరపడిపోతూ ఉంటాం, ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడు తగిన సమయమందు నిశ్చయంగా మనలను హెచ్చిస్తారు. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయన కొరకు ఎదురు చూచు వారిని దేవుడు ఎంతమాత్రం కూడా సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ మనల్ని ఎంతమాత్రం తలదించుకునేటట్టు చేయదండి. కాకపోతే కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అడిగిన వెంటనే కార్యాలు చేస్తారు, కానీ కొన్ని సందర్భాలలో కొంత సమయాన్ని తీసుకుంటారు. మనం అనుకుంటాం కదా, ఎంత లేట్ అయితే అంత గ్రేట్ అని. నిజంగా మన దేవుడు ఆలస్యంగా కార్యాలు చేసిన అద్భుత కార్యాలు జరిగించగలిగిన సమర్థుడు. మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవ జనాంగమా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయనందు విశ్వాసమును కలిగి సహనముతో నిరీక్షించి దేవుడిచ్చే గొప్ప మేలులు మన జీవితాల్లో పొందుకుందాం.
మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలన్నింటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.